హాయ్ ఫ్రెండ్స్, హలో. మీరు బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు మీ ముందుకు నేను తెచ్చేసిన రెసిపీ చిక్కుడుగాయ చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, పాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకొని, ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, కరివేపాకు తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎల్లిపాయ కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో నీట్గా వాష్ చేసుకొని ఆ చికెన్ కూడా అందులో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం ఏదైతే ఇనికిపోయిన తర్వాత ఈ వేడినీళ్ళలో వేసుకున్న ఈ చిక్కుడుగాయ మొత్తం మంచిగా వాటర్ అంతా తీసేసి అది అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఆ ఆయిల్లో చికెన్ చిక్కుడుగాయ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మధ్యలో చిన్నగా హోల్ చేసుకొని ఆ హోల్లో టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత 2 to 3, అంటే నేనైతే సరిపడ సాల్ట్ వేస్తున్నాను, మీకు సరిపడినంత మీరు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ టమాటోస్ మీద సాల్ట్ అయితే వేసిన తర్వాత నీట్గా కుక్ అవుతుంది. ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసుకొని ఆ టొమాటో చికెన్ ఇవన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత కారం సరిపడ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, కొబ్బరి పొడి, ఇంకా చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ కొత్తిమీర పుదీనా అనేది ఆప్షన్, నార్మల్గా నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటారు, బట్ ఇందులో నేను చిక్కుడుగా యాడ్ చేస్తాను కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. నచ్చితే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. ఒక ఎప్పుడైతే మనకి కర్రీ అయిపోయింది అని తెలవడానికి ఆయిల్ అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో కర్రీ నుంచి, అప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోతుందని అర్థం. నిజంగా ఫ్యాంటాస్టిక్ అంబియన్ టేస్టీ స్పైసీ చిక్కుడుగా చికెన్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఫైనల్గా కర్రీ మనకి అయిపోయింది అని తెలవడానికి ఇలా ఆయిల్ బయటకు వస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. నిజంగా ఎమ్మీ అండ్ టేస్టీ చిక్కుడుగాయ చికెన్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పుదీనా కొత్తిమీర అది మీ ఆప్షనల్, నాకైతే దీంట్లో ఇష్టం ఉండదు సో నేను స్కిప్ చేశాను. మీ ఇష్టం ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు. రియలీ సూపర్ అండ్ ఎమ్మీ అండ్ స్పైసీ కర్రీ చిక్కుడుగాయ చికెన్, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి.